శ్రీ 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 విశ్వ యోగి విశ్వంజీ మహారాజ్ మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా డల్లస్ ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వంజీ మహారాజ్ మాట్లాడుతూ, ప్రజలందరూ గాంధీజీ చూపించిన అహింస మార్గంలో నడిచి ప్రపంచ శాంతికి పాటుపడాలని కోరారు. గాంధీ మెమోరియల్ అమెరికాలో స్థాపించడంలో ఎంతో కృషి చేసిన తోటకూర ప్రసాద్ గారిని అభినందించారు. మన జాతిపిత మహాత్మా గాంధీ 150వ జన్మదిన వేడుకల్ని, ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ శుభతరుణంలో తన ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా శాంతి ప్రేమ సందేశాలని తన దివి సందేశం ద్వారా ప్రపంచవ్యాప్తం చేస్తున్నటువంటి శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ ఈరోజు ఇక్కడికి వచ్చి అరవింగ్లో ఉన్నటువంటి ఈ 18 ఎకరాల సువిశాలమైన పార్కులో ఉన్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైనటువంటి మహాత్మా గాంధీ స్మారక స్థలికి వచ్చి బాపూజీకి నివాళులు అర్పించి బాపూజీ మీద తనకున్నటువంటి ప్రేమను స్వామి పంచుకోవడం చాలా చాలా ముదావహం. ఆయన తీరిక లేని అనేక కార్యక్రమాలతో ఉన్నప్పటికి కూడా ముందుగానే ఇక్కడికి రావాలనే ఒక దృఢ నిశ్చయంతో స్వామీజీ ఇక్కడికి రావడం, బాపూజీకి నివాళులు అర్పించడం, ఇక్కడ చేరిన వారందరికీ తమ ఆశీస్సుల్ని ప్రేమ శాంతి సందేశాలను అందించడం మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ప్రముఖులు ఇక్కడికి వచ్చి మహాత్మా గాంధీని సందర్శించుకోవడం, ఇది శాంతికి స్నేహానికి ఒక వేదికగా తయారు కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మహాత్మా గాంధీ స్మారక స్థలిని నిర్మించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అరవింగ్ పట్టణ అధికారులకి, ఆ దాతలకు, మా కార్యవర్గ సభ్యులకు, ఎంతోమంది స్వచ్ఛంద సేవకులకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు చాలా పరమానందంగా ఉన్నది. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయుధాలు పట్టకుండా బ్రిటిష్ వారిని పారద్రోలినటువంటి ప్రపంచంలోనే అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఒక మహాత్ముడు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని అనేక ఖండాలలో అనేక మంది నాయకులు తమ ఉద్యమాలని కొనసాగించి తమ కోరికలు సాధించుకున్నటువంటి వైనం నిజంగా ఒక అద్భుతమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే అంశం. ఆయన 150 సంవత్సరాలు కాదు, మరొక 150 సంవత్సరాల దాకా కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. మహాత్మా గాంధీ ఆయన జీవితం ఆశయాలు, ఆయన సందేశం మన జీవితంలో ఒక అంతర్భాగం. అలాంటి ఈ శుభతరుణంలో స్వామీజీ ఇక్కడికి వచ్చి బాపూజీకి నివాళులు అర్పించడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడు స్వామీజీ యొక్క సందేశాన్ని, ఆ దివ్య సందేశాన్ని ఆయన మాటలోనే విందాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం.
సీతారాం 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 జయ సీతారాం సీతారాం జయ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ఈశ్వర అల్లా తేరో నాం ఈశ్వర అల్లా తేరో నాం సబ్కో సన్మతి దే భగవాన్ సబ్కో సన్మతి దే భగవాన్ సబ్కో సన్మతి దే భగవాన్ సబ్కో సన్మతి దే భగవాన్ రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం ప్రపంచంలోని ఎంతోమంది మహనీయులకి దేశాధిపతులకి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా స్ఫూర్తినిచ్చి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళు శక్తివంతం కావడానికి ఉద్యమాలు నడిపి విజయాన్ని సాధించడానికి కారణం మహాత్మా గాంధీ అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ప్రెసిడెంట్గా చేసిన ఒబామా ఒకానొక సందర్భంలో అన్నాడు. జర్నలిస్ట్ అడిగారు వచ్చి ఇంటర్వ్యూ చేసి, మీరు బ్రేక్ఫాస్ట్కి ఎవరిని ఆహ్వానిస్తారు బతికున్నటువంటి మహానాయకులు కానీ చనిపోయినటువంటి వాళ్ళు కానీ అంటే, ఆయన నవ్వి మహాత్మా గాంధీని, మహాత్మా గాంధీ నాకు ఇన్స్పిరేషన్ అని ఒబామా చెప్పాడు. అలాగే మొన్ననే నేను మెంఫిస్ వెళ్ళి వచ్చాను. మెంఫిస్లో వరల్డ్ పీస్ సమ్మిట్ జరిగింది. మహాత్మా గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు చేస్తారు. అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చాను. మార్టిన్ లూథర్ కింగ్ కూడా చెప్పాడు, నాకు స్ఫూర్తి మహాత్మా గాంధీ అని. ఏమిటి ఆ స్ఫూర్తి, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? ఇది ప్రపంచంలో ఉన్న మేధావులు గుర్తించాలి. యుద్ధం చేశాడు స్వతంత్రం కోసం. ఎవరితోటి? శక్తివంతమైనటువంటి రవి అస్తమింతని బ్రిటిష్ సామ్రాజ్య నేతలతోటి యుద్ధం చేశాడు. ఆయుధం పట్టలేదు, ఏ విధమైనటువంటి అస్త్రాలు లేవు. ఒకే ఒక బ్రహ్మాస్త్రం లాంటి అస్త్రం ఏమిటి అంటే, అది నాన్ వైలెన్స్, అహింసో పరమాధర్మ అని చెప్పేసి సనాధర్మం చెప్పింది. అలాగా ఆ సత్యాగ్రహం అనేటువంటిది, నాన్ వైలెన్స్ అనేటువంటిది, అహింస తీసుకొని ముందుకు సాగి సమైక్యం చేసి ప్రజలందరినీ, మీరు చనిపోతారు రండి అంటే చాలామంది రారు, కాదు శాంతియుతంగా చేస్తున్నామనంటే అందరూ కూడా వస్తారు. అట్లా జనాన్ని మొత్తాన్ని కూడా, సమాజం మొత్తాన్ని కూడా సమైక్యం చేసి ముందుకు నడిపించిన ఘనత మహాత్మా గాంధీది. అటు మహాత్మా గాంధీ యొక్క ఆ ఆలోచన మనకి ఎంతో అవసరం. అందుకే ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ కూడా నాకు స్ఫూర్తి మహాత్మా గాంధీ అని చెప్పాడు. మహాత్మా గాంధీ యొక్క పటాన్ని తన యొక్క ఆఫీసులో కూడా, ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే గదిలో వెనకాల పెట్టుకొని ఉన్నాడంటే అది మనకందరికీ ఆదర్శం కావాలి. మహాత్మా గాంధీ సర్వమత సమన్వయం కోరుకున్నాడు. ఏ రూపాన్ని మీరు ఆరాధించినప్పటికీ, ఏ మతాన్ని మీరు అనుసరించినప్పటికి కూడా మీరు సమైక్యమై మనమంతా కూడా ఈ ప్రపంచాన్ని ప్రశాంతి నిలయంగా మార్చుకోవాలి. అది చాలా ముఖ్యము. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో ప్రతిచోట చూస్తున్నాం హింసాత్మక సంఘటనలు. ఈవెన్ ప్రపంచంలోనే అత్యంత భద్రమైనటువంటి దేశం అనుకున్నటువంటి యుఎస్ఏలో కూడా చిన్న చిన్నవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటన్నది ఆలోచన చేసి మంచి ప్రశాంతమైనటువంటి పద్ధతిలో సమాజం నడిచేట చేయాలంటే మహాత్మా గాంధీ చెప్పిన మార్గమే అహింస. గన్స్ పట్టుకొని చంపటం కాదు. ఇప్పుడు చాలా పెద్ద ఆలోచన ఉంది, స్లోగన్ ఇస్తున్నారు అందరూ కూడా, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, కిల్ ఆర్ డై అని. నో కిల్లింగ్ ఆర్ డైయింగ్, లివ్ అండ్ లెట్ అదర్స్ లీవ్, లివ్ అండ్ లెట్ లీవ్ అనేటువంటిది మన యొక్క మోటో కావాలి. శాంతి, మనస్సు శాంతిగా అట్టి పెట్టుకొని మనం చక్కగా సత్యసంధులమై
మంచి అభ్యాసాలన్నీ కూడా నేర్చుకొని మంచి అలవాట్లు నేర్చుకొని మంచి సంస్కారంతో సంస్కృతితో మనం శక్తివంతమై మన కుటుంబాన్ని శక్తివంతం చేసి సమాజం మొత్తాన్ని కూడా శక్తివంతం చేసి ప్రశాంతి నిలయం చేయడానికి కృషి చేయాలని రీసెర్చ్ చేసి కనుక్కొని సమాజానికి చెప్పిన వాడు అనుసరించిన వాడు మహాత్మా గాంధీ. దక్షిణర్భంగా మహాత్మా గాంధీ యొక్క 150వ జన్మదినోత్సవ సందర్భంగా చేసేటువంటి ఈ స్థాయిలో ఉండి కూడా విన్నపం ఏంటంటే, మహాత్మా గాంధీని ఆలోచించేయండి, మహాత్మా గాంధీ యొక్క ఆలోచనని మీరు అనుసరించండి, మహాత్మా గాంధీ చెప్పిన అహింసా మార్గాన్ని ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా శాంతియుతంగా చేయడానికి ప్రయత్నం చేయమని మనసారా కోరుకుంటూ మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ ఈ రోజున అక్టోబర్ 2 మహాత్మా గాంధీ యొక్క 150 జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడికి రావడం, డాలస్ రావడం, ఇర్విన్ రావడం, ఈ విధమైనటువంటి చక్కగా మహాత్మా గాంధీకి నివాళులర్పించడం అనేటువంటిది, అది ఎంతో కృషి చేశాడు ఇక్కడ. ఈ తప్పనిసరిగా కూడా ఇక్కడ నిర్మించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలు వేచి ఉండి ఓర్పుతో నేర్పుతో సమయస్ఫూర్తితోటి చాకచక్యంతో ఇక్కడ ఈ స్థలం రావడానికి ఈ యొక్క కేంద్రం ఏర్పడడానికి మూల కారణమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటే ముఖ్యుడు తోటకూర ప్రసాద్, మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. మనమంతా కలిసి భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మార్చుకుందాం. భారతదేశం పృథ్వీమాతకి హృదయం, అమెరికా బ్రెయిన్, ఈ రెండు కూడా చక్కగా శక్తివంతమై దగ్గర అయితే కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఉంటే కలిసిపోతే ప్రపంచానికి శాంతి వస్తుంది. అదే విశ్వయోగి విశ్వంజీ యొక్క లక్ష్యం, అందరి యొక్క యోగులు సిద్ధపురుషులు పీఠాధిపతుల యొక్క లక్ష్యం, కంటికి కనిపించకుండా తేజు రూపంలో ఉన్న యోగుల యొక్క లక్ష్యం కూడా ప్రపంచానికి శాంతి రావాలంటే, ప్రపంచాన్ని శాంతి నిలయంగా మార్చాలంటే ఈ రెండు దేశాలు దగ్గరై ప్రపంచం మొత్తం అన్ని దేశాలని కూడా కలిపి శాంతి నిలయంగా మార్చాలి. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, విశ్వమాతకి, పృథ్వీమాతకి, భారత్ మాతకి, అమెరికా మాతకి, గోమాతకి, మాతృశ్రీ జననికి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.